చాలా మంది యాగము మరియు హోమము ఒకటే అని భావిస్తారు. కానీ ఆ రెండిటి మధ్య తేడా ఉన్నదని గుర్తించాలి. అది ఎలాగంటే యాగాలు అగ్నిహోత్ర అని పిలువబడే అగ్నిలో చేయబడతాయి. యాగాలను శ్రౌత కర్మలు అని పిలుస్తారు. సాధారణంగా యాగాలను గృహస్థులు మరియు తంత్ర శాస్త్రాలలో పండితులైన వారు నిర్వహించవచ్చు. సాధారణంగా యాగాలు లోక కళ్యాణం కోసం అనగా ఈ భూమిపై ఉండే సమస్త మానవుల మరియు జీవుల సంక్షేమం కోసం చేయబడతాయి. సోమయాగం, అశ్వమేధ యాగం, వాజపేయం లాంటివి యాగాల వర్గానికి చెందుతాయి. హోమము, హోమాలు స్మార్థ కర్మల వర్గానికి చెంది ఉన్నాయి. హోమాలను ఔపాసన అగ్నిలో చేస్తారు. వివాహమైన ప్రతి పురుష గృహస్థుడు ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము ఔపాసన చేయవలసి ఉంటుంది. వాస్తుశాంతి, శ్రాద్ధము లాంటివి ఔపాసనాగ్నిలో చేస్తారు. గణపతి హోమం, నవగ్రహ హోమం మరియు సుదర్శన హోమం లాంటి హోమాలను లౌకిక అగ్నిలో చేస్తారు. ఇక్కడ చెప్పిన హోమాలన్నీ స్మార్థకర్మ వర్గానికి చెంది ఉన్నాయి. హైందవ మతంలో రెండు రకాల హోమాలు నిర్వహించబడతాయి. వాటిలో మొదటి దానిని కామ్యార్థ హోమం అని పిలుస్తారు. తమ ఆశయాలను మరియు కోరికలను తీర్చుకోవడం కోసం నిర్వహించే హోమమే కామ్యార్థ హోమం. ఇక రెండవ రకం హోమాన్ని ప్రాయశ్చిత్త హోమం అని అంటారు. గతంలో తెలుసో తెలియకో తాము చేసిన కొన్ని రకాల పాపాలను లేదా దైవాల పట్ల తాము చేసిన అపచారాల వల్ల సంప్రాప్తిని, బాధలను తొలగించుకోవడం కోసం చేసే హోమాన్ని ప్రాయశ్చిత్త హోమం అని పిలుస్తారు. ఇలాంటి ప్రాయశ్చిత్త హోమాలలో కూష్మాండ హోమం ఒకటి అని గుర్తించాలి. ఒక విశేషం ఏంటంటే వేదాలలో యాగాల గురించి మాత్రమే చెప్పబడి ఉన్నదే. అయితే కొంతమంది మహర్షులు తమ తపో శక్తితో దైవ సహాయం పొంది వివిధ రకాల హోమాలను మరియు వాటి నియమాలను సృష్టించారు. అయితే ప్రాయశ్చిత్త హోమ వర్గానికి చెందిన కూష్మాండ హోమం యొక్క వివరాలు యజుర్వేదంలో కనిపించడం విశేషం. ప్రతి వ్యక్తి తన గత జన్మలో లేదా అంతకుముందు జన్మలలో అనేక రకాల మంచి పనులు లేదా చెడు పనులు చేసి ఉంటాడు. వాటి యొక్క ఫలితాలు ఆ తర్వాత జన్మలలో కనిపిస్తూ ఉంటాయి. గత జన్మలో చేసిన చెడు కర్మల వల్ల ఈ జన్మలో మానవుడు ఎన్నో రకాల కష్ట నష్టాలను అనుభవించవలసి ఉంటుంది. అదేవిధంగా గత జన్మలో లేదా ఈ జన్మలో ఇతరుల్ని హింసించడం లేదా సంహరించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి చెడు కర్మలు మానవుడికి కొన్ని సమయాలలో ఈ జన్మలోనే దారుణమైన ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది. చేసిన పాపం విపరీతంగా ఉన్నప్పుడు ఎందరు దైవాల్ని ఎన్ని విధాలుగా పూజించినా మంచి జరగదు. అలాంటి సమయంలో ఈ కూష్మాండ హోమాన్ని చేయించుకోవాలి. ఆ హోమ ఫలితంగా పాపం సంపూర్తిగా దహించుకుపోతుంది. ఆపై ఏ దైవాన్ని పూజించినా లేదా ఏ తీర్థయాత్ర చేసినా సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి. ఇహలోకంలో ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. అదృష్టం బాగుంటే మోక్షం కూడా లభిస్తుంది లేదా వచ్చే జన్మ ఒక మంచి జన్మ అవుతుంది. కుష్మాండ హోమం చాలా సులభంగా చేయవచ్చు. ఈ హోమాన్ని నిర్వహించడానికి కావలసిన పండితుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అనగా ఒక ప్రధాన పండితుడు మరియు ఆయనకు సహాయం చేయడానికి ఒకరు లేదా ఇద్దరు పురోహితులు ఉంటే చాలు. ఆ హోమాన్ని చక్కగా నిర్వహించబడుతుంది. కుష్మాండ హోమం చేయించుకోవాలని ఆశించేవారు ఆ హోమానికి దాదాపు 2 వారాల ముందు నుండి మద్య, మాంసాలకు మరియు స్త్రీ సౌఖ్యానికి దూరంగా ఉండాలి. దైవ ధ్యానం చేస్తూ ఉండాలి. సాధారణంగా కూష్మాండ హోమాన్ని పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి లేదా కొన్ని శుభతిథులలో చేయించుకోవచ్చు. ఇంకో విశేషం ఏంటంటే తమ కుటుంబంలో వివాహం లాంటి శుభకార్యాలు చేసుకోవటానికి ముందు కూడా ఈ కూష్మాండ హోమాన్ని చేయించుకోవడం చాలా మంచిది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.